ఫ్రెండ్స్ మీరందరూ డాల్బీ అట్మాస్ అనే పేరు మాత్రం వినే ఉంటారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ పేరు అయితే విని ఉంటారు ఎందుకంటే ఇప్పుడు లెనోవో స్మార్ట్ ఫోన్స్ అన్ని చూసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ ఫీచర్ అయితే ఉంటుంది డాల్బీ అట్మాస్ అని చెప్పేసి సో అసలు ఈ డాల్బీ అట్మాస్ అంటే ఏంది అది మిగతా ఫోన్లకి లెనోవో ఫోన్స్ని ఎందుకు డిఫరెంట్ చేస్తుంది సో ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాం చూస్తున్నాను నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ డాల్బీ అట్మాస్ అంటే నథింగ్ బట్ ఒక సరౌండింగ్ సౌండ్ టెక్నాలజీ మనకు ఫస్ట్ సరౌండింగ్ సౌండ్ టెక్నాలజీ అంటే కూడా తెలియదు సో ఫస్ట్ మనం బ్యాక్ నుంచి వద్దాం సో ఫస్ట్ మనకి మోనో అని ఉంటుంది మోనో ఆడియో అంటే మీకు ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆడియో రికార్డ్ చేస్తున్నా ఇక్కడ ఆడియో రికార్డ్ చేస్తున్నా సో ఇక్కడ మనకి మైక్కి సింగిల్ ఛానల్ ఉంటుంది అంటే నేను ఏదైతే మాట్లాడుతున్నానో అదొక్కటే అది రికార్డ్ చేసుకుంటుంది సో ఇది మళ్ళీ వెళ్ళి వీడియోతో ఎన్కోడ్ అవుతుంది సో ఇప్పుడు ఈ వీడియోని మీరు ఏ దేనిలోనైనా ప్లే చేయండి మీరు హెడ్ ఫోన్స్లో ప్లే చేసినా లేకపోతే ఒక 5 స్పీకర్లు పెట్టి ప్లే చేసినా 2 స్పీకర్లు పెట్టి ప్లే చేసినా ఒక 7 స్పీకర్లు పెట్టి ప్లే చేసినా కానీ సేమ్ ఇదే సౌండ్ వస్తుంది నా చుట్టుపక్కల సౌండ్ మీకే వినపడవు నేను ఏదైతే మాట్లాడుతున్నానో అదొక్కటే మీరు ఎన్ని స్పీకర్లు పెట్టినా కానీ మీకు అదే వినపడుతుంది మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకున్నా కానీ అదే వినపడుతుంది అది మోనో ఆడియో అంటే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి స్టీరియో స్టీరియో అంటే దీనికి రెండు ఛానల్స్ ఉంటాయి సో ఇప్పుడు నేనైతే మాట్లాడుతున్నాను అది మనకి లెఫ్ట్ రైట్ రెండు ఛానల్స్ నుంచి వెళ్ళి వీడియోతో ఎన్కోడ్ అవుతుంది సో నెక్స్ట్ మనం వీడియో ప్లే చేసినప్పుడు ఇటు సైడ్ నుంచి వచ్చే వాయిస్ మీకు ఇటు వినపడుతుంది రైట్ సైడ్ అండ్ ఇటు సైడ్ నుంచి వచ్చే వాయిస్ ఇటు సైడ్ వినపడుతుంది ఫ్రెండ్స్ మీకు బెస్ట్ ఫీల్ చెప్పాలంటే ఇక్కడ నేను మాట్లాడుతున్నాను నా పక్కన ఇంకొక అతను నించున్నాడు ఇటు పక్క ఇంకొక అతను నించున్నాడు ఇద్దరు కొన్ని సౌండ్స్ చేస్తున్నారు సో రెండు సౌండ్స్ చేస్తున్నారు నేను మాట్లాడుతున్నాను ఇది స్టీరియో మైక్ రికార్డ్ చేస్తుంది సో స్టీరియో మైక్ రికార్డ్ చేస్తే ఏమైందంటే ఇప్పుడు ఈ ఆడియోని మీరు నెక్స్ట్ వినేటప్పుడు ఎట్లా వస్తుందంటే నేను మాట్లాడేది మీకు వస్తుంటుంది అండ్ ఇటు సైడ్ ఎవరైతే మాట్లాడుతున్నారో అతని వాయిస్ ఇటు నుంచి వినపడుతుంది అంటే మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే రైట్ సైడ్ నుంచి వచ్చే మీకు రైట్ సైడ్ వినపడతాయి లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే సౌండ్స్ మీకు లెఫ్ట్ సైడ్ వినపడుతూ ఉంటాయి అన్నమాట ఇది స్టీరియో అంటాం మనం ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి సరౌండింగ్స్ సరౌండింగ్స్ మాకు స్టీరియో లాగా రెండు ఛానల్స్ ఉండవు మనకి రెండు కంటే ఎక్కువ ఉంటాయి మినిమం 4 ఉంటాయి అండ్ 7 కూడా ఉంటాయి ఛానల్స్ సో ఇన్ని ఛానల్స్ నుంచి మనకు అది సౌండ్ని రిసీవ్ చేసుకుంటుంది సో తర్వాత మీరు ఆ వీడియో వినేటప్పుడు ఏదైతే సరౌండింగ్ టెక్నాలజీ మీరు వినేటప్పుడు ఏమైందంటే మీరు ఏదైతే డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్షన్ నుంచి ఆడియో రికార్డ్ చేశారో ఆ డైరెక్షన్ నుంచి మీకు ఆడియో వస్తుంది మీరు సెన్స్ చేయగలరన్నమాట మీరు మధ్యలో కూర్చొని ఏ డైరెక్షన్ నుంచి ఆడియో వస్తుంది సెన్స్ చేయవచ్చు ఇటు సైడ్ నుంచి ఎవరైనా అరుస్తుంది ఇటు సైడ్ వినపడుతుంటుంది ఇటు సైడ్ నుంచి ఎవరైనా అరుస్తుంది ఇటు సైడ్ వినపడుతుంటుంది సో అట్లా మనకి సరౌండింగ్ టెక్నాలజీ అనేది ఉంటుందన్నమాట సరౌండింగ్ టెక్నాలజీ అంటే మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో అది మొత్తం మనం వినగలం ఎటు సైడ్ నుంచి సౌండ్ వస్తుందో మనం సెన్స్ చేయగలం అండ్ ఇప్పుడు డాల్బీ అట్మాస్ సరౌండింగ్ టెక్నాలజీ అండి డాల్బీ అట్మాస్ అంటే సపరేట్ నేమ్ ఏం కాదు డాల్బీ అట్మాస్ కూడా సరౌండింగ్ టెక్నాలజీలో ఒక టైప్ ఇక్కడ డాల్బీ అంటే అది ఒక ల్యాబొరేటరీ నేమ్ డాల్బీ ల్యాబొరేటరీస్ సో డాల్బీ ల్యాబొరేటరీస్ ఈ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసింది సరౌండింగ్ సౌండ్ టెక్నాలజీ సో ఇది 2012 నుంచి అందుబాటులోకి వచ్చింది మనకి సో డాల్బీ అట్మాస్ అంటే ఇక్కడ డాల్బీ అంటే ల్యాబొరేటరీస్ నేమ్ అట్మాస్ అంటే అట్మాస్ఫియర్ అంటే వాతావరణం ఫ్రెండ్స్ ఈ డాల్బీ అట్మాస్ అనేది మీకు కంప్లీట్లీ డిఫరెంట్ సరౌండింగ్ సౌండ్ టెక్నాలజీలో సో ఇదేం చేస్తుందంటే మీకు 128 సో 128 డిఫరెంట్ సౌండ్స్నది ఎన్కోడ్ చేసుకోగలదు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సినిమాకి వెళ్ళారు సినిమాలో మీకు డాల్బీ అట్మాస్ ఎనబుల్ థియేటర్ అనుకోండి సో ఇప్పుడు హీరో ఇంట్రడక్షన్ జరుగుతుంది అనుకుందాం సో హీరో నడుచుకుంటూ వస్తున్నాడు నడుచుకుంటూ వస్తున్నాడంటే మనకి షూ ఉంటుంది కదా షూ సౌండ్ వినపడుతూ ఉంటుంది సో షూ సౌండ్ ఎక్కడి నుంచి రావాలి మనకి పైన నుంచో పక్కన నుంచో నెత్తి మీద నుంచి రాకూడదు షూ సౌండ్ అనేది మనకి కింద నుంచి రావాలి సో షూ సౌండ్ మనకి కింద మనము ఎన్కోడ్ చేయాలి సో నెక్స్ట్ చూసుకుంటే పైన నుంచి ఒక హెలికాప్టర్ వెళ్తుంది హీరో పైన నుంచి సో హెలికాప్టర్ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి సో పైన నుంచి వస్తుంది సో ఈ పాయింట్ ఉంది కదా ఏదైతే పాయింట్ మీకు ఆడియో వస్తుందో ఆడియో పాయింట్ మనకి పైన ఉంది సో పైన నుంచి మనము ఆడియోని ఎన్కోడ్ చేయాలి హెలికాప్టర్ సౌండ్ని ఈ వీడియోతోటి అండ్ నెక్స్ట్ సౌండ్ నుంచి ఎవరైనా హారన్ కొడుతున్నారు హీరో నడుస్తున్నాడు పైన హెలికాప్టర్ వెళ్తుంది సౌండ్ ఎవరైనా హారన్ కొడుతున్నారు సో పక్కన నుంచి మనకి హారన్ సౌండ్ రావాలి సో హారన్ సౌండ్ అనేది ఇటు సైడ్ ఎన్కోడ్ చేయబడి ఉంటుంది ఈ పాయింట్ దగ్గర అండ్ నెక్స్ట్ వెనక నుంచి ఏదైనా బైక్స్ వస్తున్నాయి హీరో బ్యాక్ సైడ్ నుంచి ఏమైనా బైక్స్ వస్తున్నాయి సో వెనక నుంచి మనకి బైక్స్ వస్తున్నాయి అంటే ఆ పాయింట్ల దగ్గర మనకి బైక్ సౌండ్ రావాలి అండ్ ముందు నుంచి విలన్ కార్ వస్తుంది అనుకోండి సో ఇటు సైడ్ నుంచి మనకి విలన్ అనేది కార్ సౌండ్ మనకి ఇటు సైడ్ నుంచి రావాలి ముందు సైడ్ నుంచి సో ఈ పాయింట్ల దగ్గర మనము అది ఎన్కోడ్ చేయాలి అండ్ రైట్ సైడ్ ఏమైనా పావురాలు అరుస్తున్నాయి అనుకోండి పావురాలు కానీ పిట్టలు కానీ అరుస్తున్నాయి సో వాటి సౌండ్ మనం ఇక్కడ ఎన్కోడ్ చేయాలి
సో ఇదంతా 3D టెక్నాలజీ అండి. మీకు 3D క్యూబ్ ఉంటుంది కదా, క్యూబ్లో తీసుకుంటే మీకు ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తే రెండు వైట్ కలర్ చుక్కలు కనబడుతున్నాయి కదా, ఆ రెండు వైట్ కలర్ చుక్కలు నథింగ్ బట్ అక్కడ మీకు హెలికాప్టర్ వెళ్తుందని, హెలికాప్టర్ సౌండ్ మనం అక్కడ ఎన్కోడ్ చేయాలని పాయింట్ అనమాట. సో అక్కడ హెలికాప్టర్ సౌండ్ ఎన్కోడ్ చేస్తాము, ఇటు సైడ్ నుంచి పవర్ ఆల్ సైడ్ ఎన్కోడ్ చేస్తాం, ఇటు సైడ్ నుంచి హారన్ సౌండ్ ఎన్కోడ్ చేస్తాం, బ్యాక్ సైడ్ నుంచి బైక్ సౌండ్ ఎన్కోడ్ చేస్తాం, ముందు నుంచి విలన్ వెహికల్ ఎన్కోడ్ చేస్తాము, బాటమ్ నుంచి హీరో షూ సౌండ్ కూడా ఎన్కోడ్ చేస్తాం. సో ఇప్పుడు ఇన్ అయిన దానిలో ఎన్కోడింగ్ ఇప్పుడు ఈ వీడియోని మీరు డాల్బీ అట్మాస్ ఎనేబుల్ థియేటర్లు కూర్చొని చూస్తే యాజ్ ఇట్ ఈజ్ మీ సౌండ్స్ పాయింట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎగ్జాక్ట్ అదే పాయింట్ నుంచి మీ ఇయర్స్కి వస్తాయి అన్నమాట. సో మీరు ఆ సీన్లో ఉన్నట్లే ఉంటుంది. సో మీరు ఆ సీన్లో కూర్చున్నారు, సో హీరో నడుస్తున్నాడు, ఓకే కింద నుంచి బూట్ సౌండ్ వస్తున్నాయి, బ్యాక్ సైడ్ నుంచి బైక్లు వస్తున్నాయి, సైడ్ నుంచి ఇది వస్తుంది, అసలు ఆ సీన్లో మీరు ఉండిపోతారు అన్నమాట. సో వర్చువల్గా మీరు అక్కడ ఉన్నట్లు ఫీల్ అవుతారు. సో అది డాల్బీ అట్మాస్ అంటే. ఇది సరౌండింగ్ సౌండ్ టెక్నాలజీ కాకపోతే కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్. సో ఇది 2012లో డాల్బీ ల్యాబొరేటరీస్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది ఇది. సో ఇది చాలా ఫేమస్ ఇప్పుడు. సో ఈ డాల్బీ అట్మాస్ అనేది ఇప్పుడు మొబైల్ ఫోన్స్లో కనపడుతుంటుంది మీకు, లెనోవో మొబైల్ ఫోన్స్లో కనపడుతుంటుంది. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే మీకు ఆ లెనోవో ఫోన్స్లో మీకు డీకోడర్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఏదైతే డాల్బీ ఎనబుల్డ్ ఆడియో ఉందో ఈ సాఫ్ట్వేర్ దాన్ని డీకోడ్ చేస్తుంది, డీకోడ్ చేసి మీకు అది వినిపిస్తుంది. సో దానిలో మీకు ఓన్లీ రెండే ఉంటాయి స్పీకర్స్, మొత్తం చుట్టుపక్కల ఏముండవు. సో రెండు మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని డాల్బీ అట్మాస్ ఏదైనా ఆడియో వింటున్నారనుకోండి లెనోవో ఫోన్స్ ఇట్లాంటి వాటిలో డాల్బీ ఎనబుల్డ్ ఫోన్స్లో, సో అదేం చేస్తుందంటే మీకు మిమ్మల్ని ఆ ఎన్విరాన్మెంట్లో తీసుకుపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కళ్ళు మూసుకున్నారనుకోండి డాల్బీ ఏదైనా ఎనబుల్డ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కళ్ళు మూసుకుంటే ఏమైందంటే మీకు, సో అది ఎలా డీకోడ్ చేస్తుందంటే మీకు ఆ ఆడియోని. సో మీరు వింటున్నప్పుడు మీకు తెలుస్తుంది మైండ్కి, అంటే హెలికాప్టర్ పైన వెళ్తుంది, లేకపోతే లెఫ్ట్ సైడ్ నుంచి సౌండ్స్ వస్తున్నాయి, రైట్ సైడ్ నుంచి సౌండ్స్ వస్తున్నాయి, బ్యాక్ సైడ్ నుంచి సౌండ్స్ వస్తున్నాయి అని చెప్పి మీకు అర్థమైపోతుంది అనమాట. సో అట్లా అది ఆడియోని డీకోడ్ చేస్తుంది. మళ్ళీ డాల్బీ అట్మాస్ స్పీకర్స్ అని కూడా ఉంటాయి మీకు లెనోవో ఫోన్స్ తీసుకుంటే, అవి అంతగా పనిచేయవు. ఎందుకంటే డాల్బీ అట్మాస్ స్పీకర్స్ మీకు అక్కడ చిన్న చిన్న రెండు ఇస్తారు. సో అది అంత ఎక్స్పీరియన్స్ ఉండదు మీకు. డాల్బీ అట్మాస్ థియేటర్కి వెళ్ళి కూర్చొని మీరు డాల్బీ అట్మాస్ ఎనబుల్డ్ ఏదైనా సినిమా చూస్తే మాత్రం అది ఎక్సలెంట్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో మీరు చూడొచ్చు పైన కూడా స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ స్పీకర్స్ సైడ్స్ ఉంటాయి. సో ఈ స్పీకర్స్ నుంచి మీకు సౌండ్ అనేది అట్మాస్ అంటే అట్మాస్ఫియర్ ఎందుకని వస్తుందండి మీకు ఇక్కడ. సో ఆ వాతావరణం మొత్తం డాల్బీ అట్మాస్ఫియర్ అనమాట. అంటే మీరు సౌండ్ మీకు కింద నుంచి బౌన్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పైన నుంచి స్పీకర్స్ ఉన్నాయి కదా, పైన నుంచి స్పీకర్స్ నుంచి సౌండ్ వచ్చేది మీకు కింద టచ్ అయ్యి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మీ చెవుల దగ్గరకు వస్తుంది. సో ఆ ఎన్విరాన్మెంట్ అంటే ఆ వాతావరణం మొత్తం మీకు డాల్బీ అట్మాస్తో సంబంధం ఉన్నట్లు అది మనం ఫీల్ అవ్వాలన్నమాట. అంటే మీకు ఏదైతే స్పీకర్స్ యాక్టివేట్ అయినా స్పీకర్స్ అన్నీ బౌన్స్ బ్యాక్ అయ్యి, ఏదైతే సౌండ్ మీకు బౌన్స్ బ్యాక్ అయ్యి మీ ఇయర్స్ దాకా వస్తుంది. సో అందుకే మనకి డాల్బీ అట్మాస్ అంటామన్నమాట. సో ఆ వాతావరణం మొత్తం మనకి వర్చువల్ రియాలిటీ లాగా అనమాట. అంటే మనం VR హెడ్సెట్ పెట్టుకుంటాం కదా, సో మనం ఖచ్చితంగా సీన్లో ఉన్నామని చెప్పేసి ఆడియో పరంగా వీడియో పరంగా కాదు. ఇదే టెక్నాలజీ మీరు VR హెడ్సెట్ పెట్టుకొని చూస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు VR హెడ్సెట్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. VR హెడ్సెట్లో మనకి ఆ సీన్ ఉంటుంది, జంగిల్ బుక్ సీన్ ఉంటుంది కదా. జంగిల్ బుక్ సీన్లో కోతులన్న పిల్లల్ని తీసుకెళ్ళిపోతాయి, అండ్ ఒక చింపాంజీ ఉంటుంది, పెద్ద చింపాంజీ, దాని పేరు కింగ్. సో ఆ సీన్ మీరు VR హెడ్సెట్ పెట్టుకొని చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ VR హెడ్సెట్ పెట్టుకొని డాల్బీ ఎనబుల్డ్ ఫోన్ నుంచి మీరు వింటే ఏమవుతుందంటే ఎగ్జాక్ట్ పాయింట్ సౌండ్స్ ఉంటాయి కదా మీకు. సో ఇటు సైడ్ నుంచి ఆ చింపాంజీ మాట్లాడుతున్నట్టు, ఇటు సైడ్ కోతులు సౌండ్ చేస్తున్నట్టు, ఇటు సైడ్ నుంచి బళ్ళు ఉంటుంది ఎలుగుబంటి వస్తున్నట్టు, అండ్ కింద ఏమైనా సౌండ్స్ వస్తే కింద నుంచి ఆ సౌండ్స్ వస్తున్నట్టు. సో మీరు ఆ వీడియోతో ఈ ఆడియోని కానీ వింటే కంప్లీట్లీ మీరు ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్నట్టు మీకు ఫీల్ అవుతారన్నమాట. సో అది డాల్బీ అట్మాస్ అంటే. సో డాల్బీ అట్మాస్ ఇస్ నథింగ్ బట్ సరౌండింగ్ సౌండ్ టెక్నాలజీ. సో మీరు త్రీడీ సౌండ్ అనుకోవచ్చు మనం. సో అన్ని యాంగిల్స్లో మీరు ఎంజాయ్ చేయొచ్చు దాన్ని. సో VR హెడ్సెట్ పెట్టుకుంటే మీకు, డాల్బీ అట్మాస్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే, సో రెండు కాంబినేషన్ మీకు చాలా చక్కగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ డాల్బీ అట్మాస్ అంటే. మీకు ఈ వీడియో నేను డాల్బీ అట్మాస్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అందించాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ మన తెలుగు వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యూ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.